ఆశాభాద్రుల ఓట్ల కోసమే తెరాస ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు చేస్తోందని తెలంగాణ జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆచార్య పిఎల్ విశ్వేశ్వరరావు ఆరోపించారు. ఉద్యోగం, ఉపాధి, బతుకు తెరువు కోసం తెలంగాణ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో సాధన యాత్ర చేపట్టింది. హైదరాబాద్లోని గన్ పార్క్ నుంచి జిల్లాలకు బయలుదేరుతున్న యాత్రను పిఎల్ విశ్వేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం 50,000 ఉద్యోగాలు వేస్తామని, నిరుద్యోగుల్ని మోసం చేయడం కోసమే మరో కుట్రలకు తెరలేపిందని పిఎల్ విశ్వేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్లతో తెలంగాణ విద్యార్థి ఐకాస సాధన యాత్ర చేపట్టింది. యువతకు ఉద్యోగం, ఉపాధి, బతుకు తెరువు కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీగా కోదండరామ్ను గెలిపించండి, తెలంగాణ అస్తిత్వాన్ని బతికించాలని ఐకాస ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల కేంద్రాల మీదుగా ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్ని పార్టిసిపేట్ చేస్తున్నాం. వాళ్ళతో పెద్ద మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళే స్టూడెంట్ చేసి అన్నారు బస్సు యాత్ర పెట్టాలని. సో ఈ బస్సు యాత్ర ఖమ్మము, నల్గొండ, వరంగల్లో ఆల్రెడీ ఒక బస్సు యాత్ర జరుగుతుంది. ఈరోజు ఇక్కడ నల్గొండ నుంచి, ఖమ్మం నుంచి చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఈ రాష్ట్రంలో అసలు ఏమవుతుంది? ఎలక్షన్స్ ఒక విషయం, ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కాంటెస్ట్ చేస్తున్నారు. ఆ కాంటెక్స్ట్లో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణ వచ్చిందే ఇంత పెద్ద మూమెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ మనకు జాబులు వస్తున్నారు, ఇప్పటి వరకు జాబుల విషయం లేదు. మళ్ళీ మొన్న అనౌన్స్ చేసినాడు, అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది నోటిఫికేషన్ అన్నారు, నోటిఫికేషన్ రావడం లేదు. మా ప్రకారం, మా లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 2 లక్షల జాబులు ఉన్నాయి. ఏవైతే చాలామంది రిటైర్ అయ్యారో వాళ్ళకు 2 లక్షల జాబులు ఉన్నాయి. అయిన తర్వాత మేము ఎప్పుడూ తెలంగాణ జనసంతి ఈ రాష్ట్రంలో చదువు ఇంప్రూవ్ కావాలి, అభివృద్ధి కావాలి, దానికి ఒక 15% 20% బడ్జెట్ అలొకేషన్ ఉండాలి. ఇందాక మేమందరం చెప్పినట్టు వైస్ ఛాన్సలర్స్ లేదు, స్కూల్స్ బంద్ అయిపోతున్నాయి, కాలేజెస్ బంద్ అవుతున్నాయి, ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా ఏమాత్రం అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కాబట్టి ఈ బస్సు యాత్రలో మేము ప్రజలకు చెప్పవలసింది, ఈ రాష్ట్రంలో కావాల్సింది జాబులు. 2 లక్షల జాబులు ఉన్నాయి, ఆ జాబులను ఇమీడియట్గా అడ్వర్టైజ్ చేయాలి, నోటిఫికేషన్ చేయాలి, ఇవ్వాలి. ఆయన తర్వాత విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో, కాలేజ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ స్కూల్స్, పాలిటెక్నిక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, దీంట్లో ఏమాత్రమే వనరు లేదు. గవర్నమెంట్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ. అసలు తెలంగాణ ఎందుకంటే వచ్చింది, తెలంగాణ గురించి మేము మాట్లాడినప్పుడు ఇక్కడ చదువు ఇంప్రూవ్ కావాలి, కాలేజెస్ ఇంప్రూవ్ కావాలి, ఇక్కడ జాబులు ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, దాని గురించి మాట్లాడతాం. అండ్ తర్వాత ఇక్కడ వైస్ ఛాన్సలర్ కూడా లేదు. మన నిన్న కాక మొన్న గవర్నర్ ఒక పెద్ద ఉత్తరం రాసింది. ఏంటి అసలు ఈ రాష్ట్రంలో ఏమవుతుంది? 2 ఏళ్ళ నుంచి వైక్షాసం లేదు, అసలు పాలన ఉందా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయా, నడవలు లేదా, ఇవన్నీ విషయాలు తెలంగాణలో మాట్లాడడానికి. పర్టికులర్లీ మండల్స్ వెళ్తాము, కాలేజెస్ వెళ్తాము, యూనివర్సిటీస్ వెళ్తాము, ఎక్కడైతే జూనియర్ కాలేజెస్ ఉన్నాయో కాలేజెస్ ఉన్నాయి. పెద్ద యాత్ర ఇది. ఈ యాత్రలో చాలామంది పిహెచ్డీ స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్స్, చాలామంది అండర్స్టాండింగ్ ఎవరికైతే ఉందో, చాలామంది కమిట్మెంట్ ఉన్నవాళ్ళు యాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము కూడా, మేమందరం తెలంగాణ జనసంస్థ లీడర్షిప్ కూడా రాష్ట్రమంతా, పర్టికులర్లీ వరంగల్, ఖమ్మం, నల్గొండలో తిరుగుతున్నాము. ప్రతి ఒక్క యూనివర్సిటీలో తిరిగి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అయిన తర్వాత ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ తప్పుడు మంచి క్యాండిడేట్స్, ప్రొఫెసర్ కోదండరామ్ ఇస్ ప్రొఫెసర్, ఒక 20 ఏళ్ళ నుంచి మూమెంట్లో ఉన్నాడు, సివిల్ లిబర్టీస్ మూమెంట్లో, హ్యూమన్ రైట్స్ మూమెంట్లో, తెలంగాణ మూమెంట్లో, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్నాడు. అంత కీలకమైన ప్రొఫెసర్కి అందరూ ప్రజలు ఎలక్ట్ చేయాలని. డెమోక్రసీ మీన్స్ నో ఎడ్యుకేటెడ్ పీపుల్, డెమోక్రసీ మీన్స్ దట్ దేర్ మస్ట్ బి క్వాలిఫైడ్ పీపుల్, పర్టికులర్లీ అట్ ది కౌన్సిల్ లెవెల్. కాబట్టి అవన్నీ ఈ విషయాలను మాట్లాడడానికి బస్ యాత్ర ఈరోజు మేము స్టార్ట్ చేస్తాం. ఓకే.